సాధారణంగా తెలుగులో నటించే హీరోయిన్లకు కె విశ్వనాథ్, బాపు వంటి వారి దర్శకత్వంలో నటించాలని ఉంటుంది. అలాంటి ఛాన్సుల కోసం అందరు హీరోయిన్లు కోటి కళ్లతో ఎదురుచూస్తూ ఉంటారు. అలా బాపు రమణల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, నిర్మలమ్మ, అల్లు రామలింగయ్య వంటి వారితో వచ్చిన చిత్రం మంత్రి గారి వియ్యంకుడు. ఇందులో ప్రతి పాత్రను ఓ అద్భుతంగా బాపు రమణుడు తీర్చిదిద్దారు. ఈ చిత్రం ద్వారా బాపు బొమ్మగా, చిరంజీవి సరసన నటించిన హీరోయిన్ గా తమిళ నటి పూర్ణిమకు ఉంది. ఈమె ఎవరో కాదు, తమిళంలోనే కాక తన డబ్బింగ్ చిత్రాలైన చిన్నరాజా, నేను మీవాడినే, చిన్నిళ్ళు వంటి అనేక చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వంతో పాటు హీరోగా నటించిన భాగ్యరాజ భార్య ఈ పూర్ణిమ జయరాం. ఇక ఈమె 1960లో ముంబైలో జన్మించింది. 1980 నుంచి 1985 వరకు తమిళంలో లీడింగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. భాగ్యరాజుతో ఆమె చేసిన డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్తో పాటు ఆమె నటించిన పలు చిత్రాలు నాడు తెలుగులోకి అనువాదమయ్యేవి. ఇక ఈమె 2013 నుంచి మరలా రీఎంట్రీ ఇచ్చి సపోర్టింగ్ రోల్స్ చేస్తోంది. భాగ్యరాజ, పూర్ణిమ జయరాంలకు శరణ్య భాగ్యరాజ్, శంతన్ భాగ్యరాజులనే ఇద్దరు పిల్లలున్నారు. ఇక పూర్ణిమ జయరాం తమిళంతో పాటు మలయాళం, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. తమిళంలో మోహన్తో, మలయాళంలో శంకర్తో ఈమెని హిట్ పేర్ గా చెప్పుకునేవారు. ఆమెది స్వచ్ఛమైన తమిళ ఫ్యామిలీనే. భాగ్యరాజ, పూర్ణిమ జయరాంల వివాహం 1984 ఫిబ్రవరి 7న జరిగింది. ఇక ఈమె ఈ మధ్య కాలంలో జిల్లా, మోహిని వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పటికీ చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే ఆయన పూర్ణిమ జయరాం పేరునే చెబుతాడు. అంతలా ఆమె నటనతో తన అందంతో మెప్పించింది. త్వరలో వీలుంటే తెలుగులో కూడా రీఎంట్రీ ఇస్తానని ఆమె చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.